హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకు సంబంధించి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తామో అని అఫీషియల్గానే వాళ్ళు డేట్ డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి గ్రామ సచివాలయం పరీక్షల హెడ్ అయితే ఎవరుంటారో వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది సో ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏ యొక్క న్యూస్ పేపర్లో రాలేదు సో జూలైలో ఉంటుంది కొందరని అగస్టులో ఉంటుంది జూన్ జూన్లో ఉంటుందని కొన్ని న్యూస్ అయితే రావడం జరిగింది సో వాటన్నింటినీ కాదని ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో ట్వీట్ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం గ్రామ సచివాలయం పరీక్షల హెడ్ ఎవరో మీకు తెలుసు ఫస్ట్ గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్కి మరి సెకండ్ సంబంధించి కూడా గోపాలకృష్ణ ద్వివేది గారు ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా గ్రామ సచివాలయంకి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది సో వారు ఈరోజు మీకు గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది సో ట్వీట్ కనుక చూసుకున్నట్లయితే విఎస్డబ్ల్యుఎస్ ఎగ్జామ్స్ ఫేజ్ టూ ఇన్ ఏపీ మేబీ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఆగస్టు రెండవ వారంలో ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు సో ఎగ్జామినేషన్స్ మన కేటీయర్ వన్ కేటీయర్ టూ కేటీ త్రీ సో వీటి వైజ్గా ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ సెకండ్ వీక్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది డీటెయిల్డ్ డేట్ షీట్ ఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్ సో ఆల్రెడీ డే వైజ్ అంటే ఎప్పుడెప్పుడు ఎగ్జామినేషన్ వర్క్ వర్కౌట్ జరుగుతుంది అంటే ఆల్రెడీ అయిపోయింది సో విల్ బీ అనౌన్స్డ్ సూన్ త్వర త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పడం జరిగింది ఆల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బీ ప్రిపేర్డ్ అకార్డింగ్లీ అందరూ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రిపేర్ అవ్వండి అని రిక్వెస్ట్గా చెప్పడం అయితే ట్వీట్ అయితే చేశారు సో ఫ్రెండ్స్ ఎవరైతే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆగస్టు సెకండ్ వీక్లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు రివిజన్ అయితే చేసుకోండి సో మీకు గ్రామ సచివాలయం సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఒకవేళ సర్టిఫికేట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సో దీనికి సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఎగ్జామ్స్ పర్మనెంట్ అవుతాయా సో ఎగ్జామ్ తర్వాత ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ విధంగా అటెండ్ కావాలనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో రూపంలో చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఒకసారి మన ఛానల్ పేజీలోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో గ్రామ సచివాలయం అనేది సపరేట్గా ఉంటుంది సో దానిలో వీడియోలను చూసుకోవచ్చు మీకు గ్రామ సచివాలయానికి సంబంధించి ఎవరు చెప్పని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ జీవో నెంబర్ సిక్స్టీ త్రీతో సహా అన్ని వివరాలు ఫేజ్ వన్లో ఏమేమి జరిగాయని ప్రతి ఒక్క వివరాలతోని మీకు వీడియో అనేది చేశాను సో కంప్లీట్గా వీడియోస్ అయితే మీకు నచ్చితే చూడండి అస్తే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది గ్రామ సచివాలయం ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని గ్రామ సచివాలయం అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్